వెల్కమ్ టు అవర్ ఛానల్ డెవోషనల్ స్పిరిచువల్ మోటివేషనల్ ఆస్ట్రాలజీ ఇంటర్వ్యూస్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి నమస్కారం డాక్టర్ జందాలి శాస్త్రి గారు సార్ శని భగవానుడు అంటే కొంతమంది తిట్టుకుంటారు కొంతమంది ఏం చెప్పకూడదు నిందించకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు ఏంటి సార్ అంటే శని భగవానుడు వల్ల కలిగేటువంటి లాభాలేంటి నష్టాలు ఏంటి తిట్టొచ్చా తిట్టకూడదా ఎలా తీసుకోవచ్చు అంటారు ప్రప్రదంగా మా గురుదేవులకి మా దళితుల యొక్క పాదపద్మ పద్మ చలనములకి మంచి నమస్కరిస్తూ నాగరాజు అపారమైన ప్రశ్న శని భగవాన్ అంటే ఎవరు అసలు శ్రేష్ఠుల వల్ల ఎందుకు అందరు కూడా శని భగవాన్ని కూడా నిందిస్తుంటారు ఆ శని భగవాన్ ఎప్పుడు పోతాడా పోతే మంచిదని ఎందుకు అభిప్రాయపడుతుంటారు అసలు అసలు ఆ శని భగవాను యొక్క కలిగే వల్ల కలిగే నష్టాలు ఏంటి కష్టాలు ఏంటి ఇబ్బందులు ఏంటి దానివల్ల మనకు ఎంతవరకు అలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా యోగదాయకంగా వాళ్ళకి ఆనందదాయకంగా ఉండాలంటే ఏం చేయాలి మీరు ఏం చేస్తున్నారు ఏదైనా ఏది చేయలేపోయినప్పుడు వాళ్ళకు కూడా ఏ మంత్రం మనం ఇస్తాం ఏ సమయాల్లో వాళ్ళు పాటిస్తే మంచిగా ఉంటుంది అట్లా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు ఎలా యోగ్యత కలుగుతుంది ఎన్నెన్నో రకాలుగా చెప్తుంటారు కదా గురుగారు ఏదైనా ఈ శని భగవాన్ గురించి మీరు అందరూ ప్రత్యేకంగా కూడాను మన ఉభయ రాష్ట్రాలు ఏకైక లింగరూప శనీశ్వరాలు నర్సింహర క్షేత్రం అగస్త్య మహాముని ప్రతిష్టాపితమని చూస్తున్నారు కదా ఆ శనిక్ష దీక్షాపరులుగా ఉన్నారు మీరు కాబట్టి చేయమని అడగడం చాలా గొప్ప విశేషంగా ఉంది నాగరాజు సంతోషంగా ఉంది ఎందువనంటే మాకు శని భగవానుడే ఆరాధ ద్రవ్యం నేను నా అనుష్ఠానాల్లో శ్రీనిశ్వరుడే నా ప్రధానమైనటువంటి అనుష్ఠాన పరుడు తర్వాత నవగ్రహ దేవతలు తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నాకు వారు వీళ్ళందరూ ప్రకృతి మాత ప్రధానంగా కూడా భగవానుడు ప్రకృతి మాతనే నేను ఆరాధిస్తుంటాను ఆ తర్వాత తక్కిన విశేషాల మీదకి వెళ్తాను అన్నమాట ఎందుకు చేస్తున్నా అని చెప్తున్నాను సరే ముందు మనం శ్రీనిశ్వరుని గురించి మాట్లాడుకున్నాం అసలు శని భగవాన్ గురించి శని చాలామంది కూడాను నిజంగా కూడా తెలిసో తెలియకో పొరపాటు మాట్లాడుతుంటారు ఏమనంటే శని పోవాలి శని ప్రభువుతుంది శని పట్టాడు శని దాపురిచ్చాడు ఇది కామన్ పదాలు అట్లా అందానికి కారణం ఏంటంటే వాళ్ళ మీద ఉన్న ఒత్తిడి వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు వాళ్ళకున్న ఆర్థిక సమస్యలు వాళ్ళకున్న వివాహ సమస్యలు వాళ్ళకున్నటువంటి దాంపత్య సమస్యలు వాళ్ళకున్నటువంటి భూ వివాదాలు కోర్టు వివాదాలు లేకపోతే రియల్ ఎస్టేట్ వివాదాలు లేకపోతే ఇంకోవరకమైనటువంటి సమస్యలు ఇలా ఒత్తిడి 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 వల్ల ఈ రంగిల్ వల్ల శని వల్ల జరుగుతున్నప్పుడు శని లేకుండా పోతే ఉంటారు కానీ శని లేకుండా పోతే మనం లేకుండా పోతాం సంగతి మర్చిపోతున్నారు శని లేకుండా పోతే మనం లేకుండా పోతాం అంటే అంటే ఇంకా ఏంటంటే మన ఆయుషుకి ప్రధాన మూల పురుషుడు అని గుర్తుంచుకోండి ఇది నా నలభై సంవత్సరాలు కలుపుకున్న రహస్యమైన విషయం చెబుతున్నాను మీకు నేను శని భగవానుడు పట్టి పీడిస్తున్నారనే మాటని అనుకుంటున్నారంటే ఇంకా ఎక్కువ అవుతుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు రియాలిటీగా చెప్తున్నాను కాబట్టి మీరు ప్రాక్టికల్గా చూసుకోండి మీరు సర్వది ఇక్కడ ప్రాక్టికల్ మీ డాక్టర్ హంజల శాస్త్రి చెప్తుందంటూ ఇటువైపు ప్రాక్టికల్ ఎందుకు ప్రాక్టికల్ అంటే మీరు ఎన్నో దేవతామూర్తుల్ని పూజిస్తున్నారు ఎవరు మనస్ఫూర్తిగా వారు వారి యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థిస్తున్నారు ఎంత చేస్తున్న మీకు బాధ ఎందుకు కలుగుతుందని యోచించడం మర్చిపోతున్నారు అదేదో శ్రేషులు వాళ్ళే మనకు కలుగుతుందని భ్రమిస్తున్నారు ఇంతమంది దేవతలు మీరు చేసిన శనిశ్వడు ఒకరించి మిమ్మల్ని ఏం చేస్తారండి ఎవరా అసలు కొంచెం మా తల్లు తండ్రులు నా మీద దయచేసి ఒక్క నిమిషం ఆలోచించండి మీ డాక్టర్ హింజార శాస్త్రి చెప్పేదాం వాస్తవ వాస్తవాన్ని ఒక్క తలవా ఒక్క తల ఒక్క తల ఒక్క వన్ నిమిట్ నా కోసం టైం వేస్ట్ వాస్తవ మీకు అర్థమవుతుంది మీ వెనక వంద మంది బలం ఉన్నారు ఒక్కడు వచ్చాడు ఆ ఒక్కడు మీ అందరిని కొట్టేస్తారు ఇది సినిమానా సినిమా కాదు కదండి ఇది వాస్తవ జీవితంలో ఎట్లా సంభవిస్తుందండి ఇంతమంది దేవతలు మంది మీకు సపోర్ట్ ఉన్నప్పుడు ఒక శని భగవాను వచ్చేసి మీ కష్టాలన్నింటినీ చేస్తున్నాడు మీకు లేని ఇబ్బందులు అన్నీ కలిగిస్తున్నాడు ఎందుకు భ్రమిస్తారండి మీరు కానే కాదండి అసలు అట్లా ఆలోచించవాకండి అయితే కాకపోతే ఇక శని భగవాను గురించి ఎందుకండి అని అంటే అవసరమే ఎందుకు ఆయనకు అవసరం అంటే కర్మ ప్రక్షాళనాకారు కూడా శని భగవాను ఉన్నటువంటి మన ఋషులు మనకు అందించేటటువంటి గ్రంథాలను ఒక అన్వేషించి చూడండి మీరు శని భగవానుడు సాక్షాత్ మానవ జీవన మార్గములు అత్యంత ముఖ్యమైనటువంటి మానవ జీవన సరళిలో జరిగేటువంటి సర్వ వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగం సంతానం సౌభాగ్యం విదేశీయానం అలాగే సినిమా రంగం సర్వ వ్యాపారాలు ఈ వ్యాపారం లేదా ఆ వ్యాపారం సర్వట్లో కూడా ఆయన పాత్ర లేకుండా ఉండదు ఉండడానికి అవకాశం లేదు ఏ యొక్క లగ్నాలు చూసినా ఆయనకే ఉంటుంది పన్నెండు లగ్నాలు చూస్తే ఆయన ఒక ప్రభావితం లేకుండా జరగదండి తక్కినటువంటి గురువు కానివ్వండి బ్రో అదే బుధ భగవానుడు కానివ్వండి శుక్రభగవానుడు కాని సూర్యభగవాను కానివ్వండి కుజభగవానుడు కానివ్వండి రావు భగవానుడు కానివ్వండి కేతు భగవానుడు కానివ్వండి లేకపోతే చంద్రభగవానుడు కానీ వారు ప్రభావితం కొందరు పనిచేస్తున్న కానీ ప్రతి ఒక్క విషయం మీద శనిశ్వరుడు యొక్క ప్రభావితం ఉంటాను ఉంటుంది ఆ ఉంటాయి మార్గంలోనే మేషానికి దశమ ఏకాదశ స్థానం ఉంది అది పెద్ద లెక్కలండి అదంతా మీకు చెప్పడం కష్టమవుతుంది అందుకని శనీశ్వరుడు అంటే ఏంటి శాంతి శంఖములు నీ అంటే నివారణ అంటే నీ బాధను తీర్చువాడు శని భగవాను మర్చిపోతున్నాను బాధుడు ఆయన పెడుతున్నవాడు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు ఈ రోజుకనేది అది వదిలేయండి నా వీడియోస్ చూసిన తర్వాత మీరు యత్నం చేసుకోండి ఒకే ప్రశ్న వేశా వెంకటేశ్వర స్వామి వారు సుబ్రహ్మణ్య స్వామి వారు గణపతి లేకపోతే పరమేశ్వరుడు లేదా సాక్షా శ్రీ మహావిష్ణువు లేదా శ్రీడి సాయనాథుడు సత్య సాయనాథుడు దత్తాత్రేయుడు సర్వదేవతామూర్తి ఒకటే మాట వీరందరూ మనకు అండగా ఉన్నారు కదా ఒక్క సినిమాపగొండ మనల్ని ఏంటి సినిమాకు పెట్టేటరా సిని ఎందుకు ఉన్నారు పట్టి మేము బాధించండి వాళ్ళంతా ఊరుకున్నారు అక్కడ అది తప్పు ఇది తప్పే వాళ్ళు సర్వదేవతలు మీకు అనుగ్రహం కలిగిస్తానే ఉన్నారు ఇక సార్ మీరు ఆస ఆలోచన చేయవాకండి వాళ్ళు ఏదో కలిగించలేదు లేదు పూజలు చేస్తే మాకేం ఫలితం రాలేదు అనేది మీ భ్రమ అవుతుంది ఆయన వాళ్ళు ఇస్తానే ఉన్నారండి దేవతను శ్రీ మహావిష్ణువు దగ్గర నుంచి త్రిమూర్తులు సహా మనకు ఉన్నట్టు ముక్కోటి దేవతలు మీరు మీ ఇష్టమైన దేవతని ఎవరిని పూజిస్తే వాళ్ళు ఇస్తారండి కానీ శని భగవానులు వల్ల కలిగేటువంటి ఇబ్బంది ఏంటంటే కర్మ ప్రక్షాళన పూర్వ జన్మలో మనం తెలుసో తెలియకో ఏదో పాపమో ఏదో చేసి ఉంటామండి ఎందుకు చేసుంటామనేది సెకండ్ వారం అది నీకు తెలియదు కదండి పోయిన జన్మలో నువ్వు ఏమిటో ఎట్లా చేసావో తెలిసి ఉంటే అసలు ఈ జన్మలు తప్పేదని చేస్తామండి లేదు ఈ జన్మలో తప్పు చేస్తే వచ్చే జన్మలో ఈ రకంగా మనం పుడతామని తెలిస్తే మనం మనం చేస్తామండి మనం వచ్చే జన్మలో కుష్ఠుడు కాను కుంటుడు కాను గుడ్డు కాను మోగోడు కాను చెడు కాను పుట్టి ఇబ్బందులు పడతాం ఆర్థిక ఇబ్బందులు పడతాం మానసిక ఇబ్బందులు పడతాం అని అభిప్రాయం కనుక మనం సూప సూచనప్రాయంగా తెలిసినా కూడా మనం తప్పు చేస్తామా చెప్పారు ఇటు చేస్తే పుడతామని చెప్పారు అది కనపడదు కనుక మనం చేస్తాం అది కనపడేదంతా చేసేవాళ్ళం కాదు అదే మాయ ఆ మాయని వల్ల చెరిగేటువంటి నీ తప్పుల్ని ప్రక్షాళన చేసే ఏకైక శక్తి ఏదైనా ఉందంటే శని అందుకే ఈ కలివిగానంలో శనేశ్వరుడే లోకేశ్వడు లోకేశ్వడే శనేశ్వరుడు అని నేను మీకు నినాదాలు చెబుతున్నాను ఆయన ప్రక్షాళన కార్కూడండి ఒకటే గుర్తుపెట్టుకోండి అందుకనే శనైశ్చరుడు అని పేరు ఆయనకి శనైశ్చరం అనైశ్చరం అంటే నీలో తెలియనటువంటి తప్పులని తీసేసేవాడు అని కూడా అర్థం అవన్నీ మర్చిపోయి మనం శని అనేటువంటి పదాన్ని వాడి శని గాడు అనే దానికి తెచ్చి ఆ నిందించడం ఎంతవరకే సభాబుగా ఉంటుందో ఆలోచించండి దానివల్లనే మనకు సర్వ కష్టాలు ఆటంకాలు కలుగుతున్నాయి అదే అండి మీ చురుసూనే ప్రత్యేకంగా రోజు చెప్పాల్సిన అవసరం లేదు ప్రతిదానికి కూడాను శనిని నిందించబాకండి అర్చం శని భగవానుడు ఏంటి నీకు నీకున్న ఆ యొక్క పన్నెండు రాసుల్లో పన్నెండు లగ్నాల్లో నీ యొక్క సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి నువ్వు పుట్టిన టయాన్ని బట్టి ఆ సినిభవాడు ఏ ఒక్క స్థానంలో ఉన్నాడు ఆయన ఏ పాత్ర పోషిస్తున్నాడు తన మూడో చూపుతో ఎవరిని చూస్తున్నాడు ఏడో చూపుతో ఎవరు చూస్తున్నాడు పదమల ప పదో చూపుతో ఎవరిని చూస్తాడని తెలియడం అనేది చాలా 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 అవసరం ఉంది అదో పెద్ద గ్రంథం అనమాట అది తెలుసుకోవాలా అది తెలుసుకుంటే ఏంటి అది కూడా తప్పు కాదు ఇదిగో ఈ శని భగవానుడు మూడో చూపుతో బుధును చూశాడు నీ వ్యాపారంలో ఇబ్బంది వస్తుంది లేదు ఏడో చూపుతూ గురువుని చూశాడు నీకున్న కీర్తి పరిష్కరి ఇబ్బంది వస్తుంది పదో చూపుతా ఇంకోటి చూశాడు విద్యా విధానంలోనూ ఉద్యోగ విషయంలో ప్రమోషన్స్ ఇబ్బంది వస్తాయి ఇలా ఉంటాయి అన్నమాట అది తెలుసుకొని మనం ఆ సినిమా కరుణాతత్వంతో ఆయన వల్లనే కార్యసిద్ధిని సాధించాలి అప్పుడే దానికి అనుగ్రహం వస్తుంది అంతేగాని శనిషిడు పో అంటే పోదానికి రాంటే వద్దానికి మన చిత్రలో ఉన్నాడు అంటే లేదేమీ ఏదో శనిష్యుడికి జపము తర్పణం హోమం చేస్తే శనిషివు పోవాలి అనుకుంటే పోవడం కాదు ఇంకా ఇబ్బంది పెడతాడు కాబట్టి ప్లీజ్ దయచేసి నా తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నా భావార్థం అర్థం చేసుకోండి శని భగవాన్ని నిందించడం మానేయండి ముందు మీకే సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అలాంటి శనిశ్వరుడికి ప్రత్యేకంగా కూడా మీరు చేయవలసిన మంత్రం కూడా చెప్తాను ఇప్పుడు నేను ఆ మంత్రాన్ని మీరు ఎప్పుడు చెప్పించాలి కూడా చెప్తాను సర్వులకు కూడా శుభదాయకంగా ఉండేది ఓం ప్రామ్ క్లీం లం శ్రీం సం సనైచ్చరాయనమహ దీని కనుక చక్కగా కూడాను శనివారం రోజు క్రమం తప్పకుండా చేయండి ఏ టైంలో చేస్తారో మీ ఇష్టం మీకు చేస్తాను ఓన్లీ శనివారం మాత్రం దాంతోపాటుగా కూడాను నల్ల నువ్వులు బెల్లము తొక్కి చిమ్మిరిలాగా చేసి వాయిసానికి పెట్టండి అంటే కాకుడికి లేదంటే పక్షులు పెట్టండి అవి మీ కంటికి కనబడకపోతే ఏ జంతువులకైనా పెట్టండి కాలేదు అనుకుంటే ఎవరైనా కుష్టి కుంటి కూడా వాళ్ళకు కూడా పెట్టండి నల్ల జీడు ఉండాలంటారు బ్రహ్మాండంగా తినచ్చు హ్యాపీగా తినచ్చు బెల్లం నువ్వులే వాడాలండి ఇట్లా వాడుతూ వాడుతూ ఇలా ఉండేటువంటి నా తల్లిదండ్రులకి అట్లా అర్ధాష్టమ శైని ఉంటుంది అష్టమశేనే ఉంటుంది ఆ రకంగా కూడాను ఇంకా గొప్పగా కూడాను నువ్వు ఏలినాడి ప్రభావం ఉంటుంది అందులో ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడున్న కాలపర స్థిస్తుల్ని ఆలోచించినప్పుడు ఈ అపారమైన సార్వరినామ సంవత్సరం ఒక తర్వాత చూసినప్పుడు మకరంలోని శని భగవాన్ ఉండటం అక్కడ గురువు ఉండటం వలన చాలా రకాలైన ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి వస్తున్నమాడు అవునా కాదా మీరు గ్రహించండి మన దాకా కూడా ధనుసులో ఉన్నాడు ఇప్పుడు మకరంలోకి వెళ్తున్నాడు మకరంలో ఉన్నప్పుడు వస్తున్నాయి లేదా ఎందుకు ముఖ్యంగా కూడాను ధనుసు మకరం కుంభం ఇది ఏనాశని ప్రభావం అంటారు అలాగే మీనానికి వచ్చేవాళ్ళకి వాళ్ళకి శని భగవాన్ బియ్యంలో ఉండి దశమలో ఉన్నాడు దశ శనిశ్వరు అంటే వృత్తిపరమైన ఇబ్బంది వస్తుందండి ఆ తప్ప తర్వాత ఉన్నటువంటి మేషానికి చూసినప్పుడు ఆ యొక్క శ్రీ భగవానుడు కూడాను చక్కగా పదో స్థానంలోనే ఉన్నాడు వృత్తిపరమైన అంటే మీరు చేసేటువంటి ఉద్యోగం ప్రమోషన్స్ ఇబ్బంది వస్తుందండి అలాగే వృషభ రాశి దగ్గరికి వచ్చే వాళ్ళకి నవభాగ్య తొమ్మిదో స్థానంలో ఉన్నాడు శ్రీ భగవానుడు గురువు అక్కడ ఉండడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు వస్తాయి గమనించుకోండి మేము చెప్పినవి అలాగే మిథున్ రాశి వారి దగ్గరికి వచ్చే వాళ్ళకి ఆ మిథున్ రాశికి స్థానంలో ఈ శ్రీ భగవానుడు ఉంటాడు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వద్దడానికి అవకాశం వస్తుంది కర్కాటక రాశిలోకి వచ్చేవారికి సప్తమంలో ఉన్నాయి దాంపత్య జీవితంలో కానివ్వండి వివాహం అవడం లేటం ఇలాంటి సమస్యలు వస్తాయండి కన్యా రాశిలో ఉన్నప్పుడు చక్కగా పంచమలో విద్యా విధానం ఇబ్బంది వస్తుందండి అలాగే క్షుద్ధ స్థానంలో శని భగవాన్ ఉన్నప్పుడు ఆ యొక్క కుటుంబంలోనే అనైతలు అవకాశం ఉంది ఇలా ఉంటుందన్నమాట ఇవన్నీ ఉంటాయని సూచిస్తున్నాడు ఆయన చేస్తున్నాడు అనే మాట మర్చిపోండి దాని అనుగ్రహం కోసం ఏం చేయాలో నీ దగ్గర చెప్పా నువ్వులు పిండితోటి చక్కగా చేయండి మంత్రం చెప్పా దాంతోపాటుగా కూడాను మీ అందరికీ కూడాను నేను చెప్పేది ఏంటంటే ఈ నక్షత్రాలు కూడా చెప్తాను వినండి మూల పూర్వాశాడ ఉత్తరాసేడ శ్రవణం ధనిష్ట శ్రల్వశం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి అశ్విని భరణి కృత్తిక రోహిణి మురసిర ఆరుద్ర పునరుసు పుష్యమి ఆశ్లేష నక్షత్రం తర్వాత ఉత్తరాసడ రెండు మూడు నాలుగు పాదములు అస్త చిత్త స్వాతి విశాఖ మూడు పాదం కలిగినటువంటి ఈ నక్షత్రం కలిగిన వారికి ఇప్పుడు శనిశురు సంపూర్ణ అనుగుణం కావాలి దానసు దానికోసమే నా బ్రహ్మత్వమున నర్సింగ్హూరు క్షేత్రములందు పదహారు పదకొండు రెండు వేల ఇరవై కార్తీక మాసం ప్రథమ నుంచి ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నలభై ఒక్క రోజు మీ పేరు మీ గోత్రం మీ నక్షత్రాలతో పన్నెండు ద్వాదశ రాశులు పన్నెండు నదులతో ప్రత్యేకంగా చేస్తున్న సమయంలో వస్తున్నది శని త్రయోదశి శని త్రయోదశి ఇది ఒక అద్భుత ప్రక్రియ ఆ శనిశ్వరుకి అత్యంత ప్రీతికరమైన రోజున మీ పేరు మీ గోత్ర నామ నక్షత్రాలతో తేల తైల అభిషేకాలు చేస్తారు మీ కళ్ళతో చూస్తారు చేసిన తర్వాత ఆయనకు సంవత్సరం ఉన్నటువంటి ప్రసాదాలు పంపించడం జరుగుతుంది కాశీపోయి పోయి చేసి వచ్చిన తర్వాత మెళ్ళ వేసుకోవడానికి రుద్రాక్షమాల చేతి చేసుకున్నానికి కంకణం అలాగే ఇంకా కొన్ని విషయాలని మీకు పంపిస్తాను ప్రధానంగా ఆ రోజు మనం చేసేది ఆ యొక్క శని భగవానికి ప్రత్యేకంగా చేసే ప్రతి లింగరూప శని భగవాన్ చేసేటువంటి ఒక మహత్తర వేగను దృక్ పరికల్పిత దృక్ రత్న పరికల్పిత పాశుపత మహాయాగం అని కూడా చేస్తారు ఏది శనీశ్వరునికి తెలతైలాభిషేకాలు చేసి దృక్ పరిపాలిత

మీ కుటుంబంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి సర్వకార్యాల్లో కూడా విజయం సాధించాలనే ఒక సత్సంకల్పంతో శుభం జరగాలని ఆ శనిశ్వరుడు సంపూర్ణ అనుగ్రహం కలగాలని కలిగించుకునేదాన్ని మీ వంతు కృషి మీరు చేయండి నేను చెప్పాల్సింది చెప్పా ఈ విషయాల మీద సంపూర్ణ అవగాహన కలిగించుకునేదానికి కానీ ఇంకా లోతైన విషయాలు తీసుకుని కింద నిమ్మల వారిని చక్కగా సంపాదించండి ఒకటికి రెండు సార్లు కింద నెంబర్ వాళ్ళని అడిగితే అన్ని విషయాలు మీకు చెప్తారు మీరు కూడా వెంటనే దీంట్లో కార్యక్రమంలోకి వస్తే నలభై రోజులు కూడా కళ్ళతో మీరు వీక్షించవచ్చు అనుభవించేదానికి ఇది ఒక సరైన సమయంగా నేను భావించి మీకు తెలియజేస్తున్నా మీ విశ్వాసంతో ఆశయంతో ముందుకు రండి ఆ శరీర సంపూర్ణ అనుగ్రహం పొందండి అని ఆస్వదిస్తూ నమస్కరిస్తున్నా శుభం నమస్కారం థ్యాంక్ యూ సార్